అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 8th క్లాస్ ఆంధ్రప్రదేశ్లో ఏపీలో సిబిఎస్ఈ సిలబస్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 8వ క్లాస్లో యూనిట్ 7 ఏ విజిట్ టు క్యాంబ్రిడ్జ్ ఉంది. ఆ తర్వాత అందులోనే పోయమ్ వెన్ ఐ సెట్ అవుట్ ఫర్ లయనెస్ అనేది ఉంది. ఇది రాసింది థామస్ హార్డీ. థామస్ హార్డీ 1840లో జన్మించడం జరిగింది, 1928లో మరణించడం జరిగింది. ఈయన నావలిస్ట్, అంటే నవల్ రాసేవాడు, ఆ తర్వాత కవి కూడా. అయితే ఈయన రాసే ప్రతి దాంట్లో కూడా విక్టోరియన్ సొసైటీ, అంటే విక్టోరియా రాణి కాలంలో ఉన్న సొసైటీని కొంచెం విమర్శిస్తూ ఉంటాడు. యాక్చువల్గా థామస్ హార్డీ తనకు తానుగా ఏమని చెప్పుకుంటాడంటే కవిగా చెప్పుకుంటాడు, కానీ యాక్చువల్గా ఆయన నవళ్ళు బాగా రాశారనమాట, చాలా బాగా రాశారు, ఎక్కువగా రాశారు. అందులో మనం చూసుకున్నట్లయితే ప్రసిద్ధమైనది టెస్ ఆఫ్ డబ్రువిల్లే, ఇదొకటి. అండ్ చాలా భాషల్లో సినిమాగా కూడా తీయడం జరిగింది ఈ టెస్ ఆఫ్ డబ్రువిల్లే అనేది. తర్వాత ఫార్ ఫ్రమ్ ది మ్యాడింగ్ క్రౌ అండ్ ద మేయర్ ఆఫ్ క్యాస్ట్రబిచ్, ఇవి రాయబడిన వాటిలో చాలా ప్రముఖమైనవి అన్నమాట. ఇక ఈ యొక్క పోయం విషయానికి వచ్చేస్తే, యాజ్ ఎ యంగ్ అప్రెంటిస్ ఆర్కిటెక్ట్, ఈయన ఆర్కిటెక్ట్ నేర్చుకుంటున్నాడు, అంటే ఈ భవనాలు కట్టడం వీటిలో అప్రెంటిస్ అంటే ఒక వ్యక్తి దగ్గర చేరాడనమాట నేర్చుకోవడానికి. బ్రిటిష్ పోయెట్ అండ్ నావలిస్ట్, అలానే కాదు పోయెట్ అండ్ నావలిస్ట్ కూడా. థామస్ హార్డీ వన్స్ విజిటెడ్ ఏ ప్యారిష్ టు సూపర్వైజర్ రెస్టోరేషన్ ఆఫ్ ఏ చర్చ్. థామస్ హార్డీ ఏం చేశాడంటే, ఆయన ఆర్కిటెక్ట్గా ఉండి ఈ అప్రెంటిస్ ఆర్టీని ఒక చర్చ్ నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ప్రయాణాన్ని సాగించి వెళ్లాల్సిన అవసరం అయితే వచ్చింది. ప్యారిష్కి వెళ్ళాలి, ప్యారిష్ అంటే ఒక చర్చ్ పరిధిలో ఉన్న ప్రాంతం అన్నమాట. అన్ ఈజ్ రిటర్న్ ఫ్రమ్ ద ప్యారిష్ పీపుల్ నోటీస్ టూ థింగ్స్ అబౌట్ హిమ్, ఎప్పుడైతే ఆ చర్చ్కి వెళ్ళి వచ్చాడో ప్రజలు రెండు విషయాలను గమనించారు. అదేంటంటే ఏ న్యూ గ్లో ఇన్ హిజ్ ఐస్ అండ్ ఏ క్రంపుల్ పీస్ ఆఫ్ పేపర్ స్టిక్కింగ్ అవుట్ ఆఫ్ హిస్ కోట్ పాకెట్, ఇక్కడ అతని కళ్ళల్లో ఒక మెరుపు గమనించారు, అంటే ఆ ప్రాంతాన్ని చూసి వచ్చాడు. అప్పుడు జనాలంతా అతని కళ్ళల్లో మెరుపును చూశారు. అట్లానే ఇంకో విషయాన్ని గమనించారు, ఏంటంటే తన కోట్ పాకెట్లో ఏదో ఒక పీస్ ఆఫ్ పేపర్, అంటే బాగా ఉండ చుట్టినటువంటి పేపర్ అనమాట, మడత పెట్టేసి ఉండ చుట్టిన పేపర్ అనేది ఒకటి కోట్ పాకెట్లో ఉంది, అది గమనించారు. ద పేపర్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ వన్ ఆఫ్ హిస్ బయోగ్రఫీస్, అతని యొక్క జీవిత చరిత్రలో రాసుకున్నాడు అనమాట, నేను వచ్చేటప్పుడు నా జేబులో ఒక పేపర్ ఉందని. ఏంటి ఆ పేపర్ అంటే, ఇప్పుడు మనం చదవబోయే పోయం అనేది ఆ పేపర్లోనే ఉంది. యు ఆర్ గోయింగ్ టు రీడ్ దట్ వెరీ పోయం ఇన్స్పైర్డ్ బై ఎ విజిట్ టు ఎ ప్లేస్ విచ్ ద పోయిట్ కాల్ లయనెస్, ఆ ప్రాంతం పేరని ఏమని అంటున్నాడంటే లయనెస్ అంటున్నాడు, ఆ ప్రాంతాన్ని అతను దర్శించాడట. ఇప్పుడు మనం పోయం అనేది చూద్దాం. వెన్ ఐ సెట్ అవుట్ ఫర్ లయనెస్, నేను లయనెస్ అనే ప్రాంతానికి బయలుదేరి వెళ్ళినప్పుడు. ఈ లయనెస్ అనేది యాక్చువల్గా చాలా ప్రసిద్ధ పేరు అనమాట, పురాణాలు మనకి ఎట్లా ఉంటాయో అట్లానే ఇంగ్లాండ్లో కూడా ఒక పురాణాలు అని చెప్పుకునే కొన్ని ఉంటాయి. అందులో కింగ్ ఆర్థర్ అనేవాడు వ్యక్తి ఉండేవాడు, ఆయన ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆయన పాలించే ప్రాంతంలో లయనెస్ అనేది ఒకటి అనమాట. ఏ 100 miles అవే, తాను ఉంటున్న ప్రాంతానికి ఒక 100 miles దూరంలో ఉంది ఈ లయనెస్ అనే ప్రాంతం. ద రైమ్ వాజ్ ఆన్ ద స్ప్రే, అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే మంచు అనేది బాగా కురుస్తుంది, తాను వెళ్తున్న సమయంలో ఆకుల మీద అన్నిటి మీద ఏముందంటే మంచు అనేది పడిపోయి ఉంది. ఇక్కడ రైమ్ అంటే ఏంటంటే మంచు అండి, అండ్ స్ప్రే అంటే ఏమో ఆకులు అనమాట, పడిపోయిన కింద పడిపోయిన ఆకులు, అండ్ ఏవైనా కింద పడిపోయిన ఆకులు మెయిన్గా చెప్పిన బాగా మంచు పడిపోయి ఉందన్నమాట. అండ్ స్టార్ లైట్ లిట్ మై లోన్ సమ్నెస్, తను ఒంటరిగా వెళ్తున్నాడు, తన ఒంటరితనానికి తోడుగా ఏముందంటే చంద్రుడు కూడా లేడు, నక్షత్రకాంతి అతనికి వెంటుంది. వెన్ ఐ సెట్ అవుట్ ఫర్ లయనెస్ ఏ 100 miles అవే, ఇప్పుడు ఈ లయనెస్ అనే ప్రాంతానికి బయలుదేరినప్పుడు అది తాను వెళ్లాల్సిన ప్రదేశానికి ఉన్న ప్రదేశానికి 100 miles దూరంలో ఉంది. వాట్ వుడ్ బి చాన్స్ అట్ లయనెస్, లయనెస్లో నాకేం సంభవించబోతుందో. వైల్ ఐ షుడ్ సొజన్ దే, సొజన్ అంటే స్టే అనమాట, అక్కడ ఉండడం అంటే దరిదాపులు 100 miles ఉన్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఊరికనే వెళ్ళి రిటర్న్ అవ్వడం కష్టం, అక్కడ కొన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది. లయనెస్కి వెళ్ళినప్పుడు ఏం సంభవిస్తుందో, అక్కడ ఉన్నప్పుడు ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో నో ప్రాఫిట్ డస్ డిక్లేర్,
ఏ ప్రవక్త కూడా జోస్యం చెప్పలేడు, అదిగో నువ్వు వెళ్తే ఇది జరగబోతుంది. నాట్ డిడ్ ద వైజెస్ట్ విజార్డ్ గెస్ వాట్ వుడ్ బి ఛాన్స్ ఎట్ లయనేస్, లేదా ఎటువంటి మంత్రగాడు కూడా ఊహించలేడు ఇది జరగబోతుంది అనేసి. ఎక్కడ? లయనేస్కి వెళ్ళినప్పుడు. వైల్ ఐ షుడ్ సొజన్ దేర్, నేను అక్కడ ఉంటున్నప్పుడు ఏం జరిగిందో ఏం జరగబోతుందో ప్రాఫిట్ చెప్పలేడు. ఏం జరిగిందో కనీసం మంత్రగాడు ఏదో ఒకటి వేసి ఇట్లా వేస్తుంటారు కదా, ఏదో కొంచెం మంత్రాలు తంత్రాలు చదివి ఏం జరిగిందో కూడా అతను కూడా చెప్పలేడు. వెన్ ఐ రిటర్న్ ఫ్రమ్ లయనేస్, నేను లయనేస్ నుంచి వచ్చినప్పుడు. ఎందుకు వెళ్ళాడు? ఒక చర్చి రీమోడలింగ్ జరుగుతుంది, అది పర్యవేక్షించడానికి వెళ్ళాడు. ఆ లయనేస్ నుంచి వచ్చినప్పుడు అతని విత్ మ్యాజిక్ ఇన్ మై ఐస్, అతని కళ్ళల్లో ఒక మెరుపు అనేది ఉందన్నమాట. ఆల్ మార్క్డ్ విత్ మ్యూట్ సర్మైజ్, చూసిన జనాలంతా కూడా నోరు ఎవ్వరు మెదపల, అందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో జరిగింది, అతని కళ్ళల్లో పెద్ద మెరుపు అనేది ఉంది. మై రేడియన్స్ రేర్ అండ్ ఫ్యాటమ్లెస్, ఆ రేడియన్స్ అంటే ఏంటంటే ఆ మెరుపు ఎలా ఉందంటే సాధారణంగా లేదు, చాలా అరుదుగా వచ్చేది, వాళ్ళు ఎప్పుడు చూడలేదు. అలానే చాలా డీప్గా ఉంది, ఏదో పై పై మెరుపు కాదు, లోపల నుంచి ఒక ఆరాలాగా వస్తుంది అనమాట. వెన్ ఐ రిటర్న్ ఫ్రమ్ లయనేస్ విత్ మ్యాజిక్ మై ఇన్ మై ఐస్, నేను లయనేస్ నుంచి బయలుదేరినప్పుడు వచ్చేసినప్పుడు లయనేస్ నుంచి నా కళ్ళల్లో ఒకలాంటి మెరుపు ఉంది. ఏం జరిగిందో అనేది ఏ మంత్రగాడు చెప్పలేడు, ఏది జరిగింది ఇలా జరిగింది అని చెప్పడానికి ఏ ప్రాఫిట్ లేడు. జోస్యం చెప్పడానికి నీకు అక్కడ ఇలా జరిగింది అని చెప్పడానికి ప్రాఫిట్ వల్లగా అట్లా అతనికి చెప్పడానికి, అండ్ ఏ మంత్రగాడు కూడా చెప్పలేకపోతున్నాడు ఇది జరిగింది అని చెప్పడానికి. అంటే ఏంటంటే ఏదో జరిగింది సంథింగ్, దాన్ని ఆ విషయాన్ని ఏం చేశాడంటే ఈ పోయం మొత్తాన్ని కూడా అక్కడికి వెళ్ళినప్పుడు సింపుల్గా తాను ఒక పేపర్ మీద రాసుకొని జేబులో పెట్టుకోవడం జరిగింది అనమాట. ఏదో జరిగింది నాకు కానీ ఎవడు కూడా చెప్పలేకపోతున్నాడు అనేసి. ఇది థామస్ హార్డీ రాసినటువంటి పోయం అనమాట.